ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ బిజెపి పొత్తు పుణ్యమేమో కానీ జనసేనకు మొట్టమొదటి షాక్ తగిలింది మరో ప్రధాన వికెట్ పడిపోయింది అది ఎవరంటే సిబిఐ మాజీ జెడి అయిన వి వి లక్ష్మీనారాయణది అసలు అందరికీ షాక్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు లక్ష్మీనారాయణ గారు జనసేన పార్టీకి రాజీనామా చేస్తూ లేఖను విడుదల చేసి సంచలనం సృష్టించారు పవన్ కళ్యాణ్ నిలకల్లే నిర్ణయాల వల్లే తాను రాజీనామా చేస్తున్నట్టుగా వెల్లడించి మరో సంచలనం సృష్టించాడు ఇక సినిమాల్లో నటించనని పూర్తి సమయం రాజకీయాలకే కేటాయిస్తానని చెప్పిన పవన్ ఇప్పుడు మళ్లీ మాట మార్చి సినిమాల్లో బిజీ అయ్యారని దీని వల్ల ఆయనకు నిలకలేదని తెలుస్తోందని అతనితో కలిసి పనిచేయడం కష్టమే అన్నట్టుగా లక్ష్మీనారాయణ ప్రకటించాడు ఈ క్రమంలోనే లక్ష్మీనారాయణ నిర్ణయంపై జనసేన పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ప్రకటన విడుదల చేసింది ఆ ప్రకటనలో పవన్ కళ్యాణ్ ఈ విధంగా జనసేన ను వదిలిపోయిన లక్ష్మీనారాయణ గారి భావాలను గౌరవిస్తూనే ఆయనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు లక్ష్మీనారాయణ గారు మీ భావాలను మేము గౌరవిస్తున్నాం మీ రాజీనామాను ఆమోదిస్తున్నాం కూడా బయట అవినీతి పరుల్లాగా నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు పవర్ ప్రాజెక్టులు గనులు పాల ఫ్యాక్టరీలు లాంటివి ఏమీ లేవు అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగిని నేను అస్సలు కాను నాకు తెలిసిందల్లా సినిమా ఒక్కటే నా మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి వారి కోసం నా కుటుంబం కోసం పార్టీ ఆర్థిక పుష్టి కోసం నాకు సినిమాలు చేయడం తప్పనిసరి ఇవన్నీ లక్ష్మీనారాయణ గారు తెలుసుకొని తన రాజీనామాలో ప్రస్తావించి ఉంటే బాగుండేది అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డాడట శ్రీ లక్ష్మీనారాయణ గారు పార్టీ రాజీనామా చేసినప్పటికీ వ్యక్తిగతంగా నాకు జైన సైనికులకు ఆయనపై ఉన్న గౌరవం ఎప్పట్లాగే ఉంటుందని ఆయనకు శుభాకాంక్షలని పవన్ కళ్యాణ్ తెలిపారు అయితే పార్టీ విడిన వివి లక్ష్మీనారాయణ ఇంకా ఏదైనా రాజకీయ పార్టీలో చేరతారా అనే విషయంపై క్లారిటీ లేదు ఈ మేరకు ఎలాంటి సంకేతాలు కూడా ఆయన ఇవ్వలేదు రాజకీయాలపై ఆసక్తితోనే ముందుగానే ఐపీఎస్ కు రిటైర్మెంట్ తీసుకున్న వివి లక్ష్మీనారాయణ తన తదుపరి అడుగు ఏంటి అనేది తీరాల్సి ఉంది అయితే ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ కు లక్ష్మీనారాయణకు పడట్లేదన్న అప్పట్లో ఒక పుకారు ఉండేది ఇప్పుడు లక్ష్మీనారాయణ ఎగ్జిట్ తో ఇది కన్ఫామ్ అయింది ఇంకో విషయం ఏమిటంటే లక్ష్మీనారాయణ బీజేపీలో చేరుతారన్న టాక్ నడుస్తోంది అవన్నీ పక్కన పెడితే మరి పవన్ కళ్యాణ్ నిజంగానే అవినీతి పరుడైతే కాదు అందరూ అనుకున్నట్టుగా తాను ప్యాకేజీ స్టార్ అయితే మళ్ళీ సినిమాలకు గుడ్ బై చెప్పాల్సిన అవసరం లేదు ఏ పార్టీ అయితే ఆరోపణ చేస్తుందో ఏ పార్టీ అయితే ఆయనకు రాజకీయ తొత్తుగా అని అనుకుంటున్నారో అదే పార్టీ నుంచి ప్యాకేజీ తీసుకొని ప్రశాంతంగా ఇంకో మూడు సంవత్సరాలు టైం పాస్ చేయొచ్చు కానీ తాను పిల్లల కోసం తనను నమ్ముకున్న పార్టీ కోసం తన కార్యకర్తల కోసం డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్ సినిమాలోకి మళ్లీ రావాలనుకున్నారు దానికి తగ్గట్టుగానే చాలా రకాలుగా ఆలోచించి పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది మరి వీటన్నిటి గురించి లక్ష్మీనారాయణ గారు ఆలోచించారో లేదో తెలియదు కానీ అవినీతి పరులతోనే కలుస్తారా లేదా ఏదైనా కొత్త పార్టీ పెడతారా అనేది తెలియాల్సి ఉంది మరి లక్ష్మీనారాయణ ఇలా పవన్ కళ్యాణ్ పై కామెంట్ చేసి జనసేన నుంచి బయటికి రావడంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి లక్ష్మీనారాయణ తీసుకున్నది రాంగ్ మీరు గనుక అభిప్రాయపడితే ఈ వీడియోను లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మరొకటి ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ చేసుకోండి